రూపము కార్యముగా మారడం వెనక, సంతోషము నిలబడడము వెనక లక్ష్మీ కటాక్షం ఉంది. అందుకని సిద్ధలక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మీ, సరస్వతి, శ్రీలక్ష్మీర్, వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. ఎప్పుడు ఏదో అమ్మ ఒకరోజు రెండు రోజులు ఏదో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతంలో కాదు, సర్వదా అన్ని కాలముల యందు అన్ని దేశముల యందు నాకు ఈ బుద్ధి నీ అనుగ్రహంగా నిలబడాలి. అది అన్ని కాలముల యందు అన్ని దేశముల యందు నిలబడిందనుకోండి, ఆయన చేపట్టిన కార్యం విఫలమైపోవడం అనేటటువంటి మాట ఉండదు. జయమే, ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఏది చేయనివ్వండి, జయం. అందుకే ఇప్పటికీ ఓ మాట అంటుంటారు, శుభం జయం నాయన వెళ్ళిరా, శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం. ఇప్పటికీ కన్నడ దేశంలో మీరు ఏదైనా మాట చెప్పారనుకోండి, అయ్యా నేను వెళ్ళొస్తానండి అన్నాను, శ్రీరామ జయం, శ్రీరామ జయం అంటారు. శ్రీరామ చెప్పి జయం. ఏదైనా సరే ఒక కార్యం సంకల్పం మంచిది రావడం దగ్గర నుంచి సంకల్పం పూర్తవడం వరకు ఆవిడ అనుగ్రహం. ఇక్కడ మీరు ఒక మాట బాగా పట్టుకోవాలి. బాగుందండి, సంకల్పం రావడం గురించి చెప్పారుగా, మరి సంకల్పం మంచిది అయితే కదా ఇవన్నీ, మంచి సంకల్పం ఎలా వస్తుంది? ఆవిడ అనుగ్రహం ఉంటే వస్తుంది. కీర్తి అని ఒక మాట, యశస్విని అని ఆవిడికి పేరు, అంటే ఆవిడ కీర్తినిస్తుంది. ఆవిడకున్న గొప్ప లక్షణం అది. ఆవిడ ఏమిటో తెలుసా, మీరు ఆవిడ్ని ఎంత స్తోత్రం చేస్తున్నారో దానికి ఆవిడ పొంగిపోదు, ఆవిడ మీరు కూడా స్తుతింపబడేటట్టు చేస్తుంది లోకంలో. మీరు మీ ఎదురుగుండా ఉన్నారా మీ ఎదురుగుండా లేరాతో సంబంధం ఉండదు. తెల్లవారి లేస్తే ఆ పేరు చెప్పేటప్పటికీ రెండు చేతులు కైమోడ్చి కొన్ని కోట్ల మంది నమస్కరిస్తున్నారనుకోండి. ఆ కీర్తి ఇవ్వడానికి ఎటువంటి సంకల్పం వాడిలో పుడితే ఆ కార్యం చేస్తాడో అటువంటి సంకల్పం పుట్టిస్తుంది. అటువంటి సంకల్పం పుట్టడానికి ఎటువంటి విషయాలతో ఆయన అనుసంధానమైతే అటువంటి సంకల్పం పుడుతుందో అటువంటి చోటుకి చేర్చి అటువంటి సంకల్పం పుట్టిస్తుంది. లేకపోతే మహాత్మా గాంధీ గారికి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలి అనేటటువంటి తాపత్రయం ఎందుకు కలగాలి? ఆయనకు ఆ సంకల్పం కలగబట్టి కదూ జాతిపిత అనేటటువంటి కీర్తి వహించి మహానుభావుడు అలా ఉండిపోయారు. మహాత్మా అని పేరుకు ముందు చేర్చి గౌరవిస్తున్నాం. భీష్మాచార్యుల వారిని భీష్మ అని విడిచిపెట్టాం, ఆచార్య శబ్దం కలిపి భీష్మాచార్య. వేదం ఎలా చెప్పిందో అలా ఆచరించిన వాడు. అంటే ఒక మంచి సంకల్పం మనసులోంచి పుట్టాలి అంటే అసలు ఆ మనసుకి ఆలంబనం ఏమవుతోంది? మీరు నాకు ఓ కర్ర ఇచ్చారనుకోండి, నేను మీకు తేలిక ఉదాహరణ చెప్తున్నాను. కోటేశ్వరరావు ఓ గంట ఈ కర్ర పట్టు కూర్చోండి అన్నారనుకోండి, కర్రకుండే లక్షణం ఏమిటో తెలుసా? అది ఏ సన్యాసి చేతిలో సత్యదండం గురించి నేను చెప్పట్లా. నా బోటిగాడికి కర్ర ఇచ్చారనుకోండి మీరు, నేను ఆ కర్ర పట్టు కూర్చుని కాసేపు ఆగి ఏం చేస్తానంటే దాన్ని ఇలా 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 కొడతాను. ఆ తర్వాత ఏదో అలా పాకుతూ ఉంటే దాన్ని ఖచ్చితంగా కొట్టగలనా అని కొట్టి చూస్తాను. ఆ తర్వాత నా చేతిలో నేనే కొట్టుకుంటాను, ఎంత గట్టిగా కొడితే నిప్పిడుతోందో చూస్తాను. ఒక గంట నా చేతిలో కర్ర ఉంటే ఎన్ని చెయ్యకూడని పనులు చేసి ఎంత పాపం మూట కట్టుకుంటాను. ఇంకా కాసేపు ఆగితే పడుకున్న కుక్క మీదకి కర్ర విసురుదాం అనిపిస్తుంది. కర్ర చేతిలో ఉంది కదా, అది పట్టుకుని అలా పెడుతున్నాను అనుకోండి, ఏ పిల్లాడో భయపడతాడు, ఎందుకు ఆయన కర్ర పట్టుకొస్తున్నారో కొడతారేమో అని. లేకపోతే పిచ్చాడా ఏమిటి అలా ఉన్నాడు ఏం మీద పడతాడో అని అటుగా పేరంటానికి వెళ్ళవలసిన ఇల్లాలు వెళ్ళడం మానేస్తుంది. ఈ పాపాలన్నీ నా ఖాతాలో పడ్డాయా? ఒక్క కర్ర చేతిలో పెడితే, ఒక్క కర్ర చేతికి వస్తే సంకల్పాల్లో మార్పులు వచ్చాయి. అయినప్పుడు తెల్లవారి లేస్తే మనం ఏ విషయాలతో అనుసంధానం అవుతామో దాన్ని బట్టి మనసులో సంకల్పాలు వస్తాయంటే ఎందుకు కారణం కాకుండా పోతుంది? మీరు ఏది చూస్తుంటారో అటువంటి సంకల్పాలే వస్తాయి, మీరు ఏది వింటుంటారో అటువంటి సంకల్పాలు వస్తాయి, మీరు ఏది చదువుతారో దానికి సంబంధించిన సంకల్పాలు వస్తాయి, మీరు ఏది ఎప్పుడు ఆశ్రయించి ఉంటారో ఆ సంకల్పాలే వస్తాయి. ఒక గంట సేపు ఒకడినొకడు భయంకరంగా కొట్టేసుకుని కింద పడిపోయినా కూడా వదలకుండా కొట్టేస్తున్నాడు అనుకోండి, అలా కొడుతున్న సందర్భం చూశాననుకోండి, ఆ తర్వాత అన్నం తింటున్నా కూడా నా మనసు వ్యగ్రతతో ఉంటుంది. అది చూశాను కదూ. అదే నేను నేదునూరి కృష్ణమూర్తి గారి పాట వింటూ అన్నం తిన్నాననుకోండి, ఇవాళ నేదునూరి కృష్ణమూర్తి గారిని సభలో స్మరించి వారి పేరు పలకడం వెనక ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది నాకు. ఆ కారణం చేత స్మరించాను. నా నోటితో నేను అనలేను, ఎందుకు స్మరించానో మీ అందరికీ తెలుసు. ఆయన పాట వింటూ నేను అన్నం తిన్నాననుకోండి,
ఆ తిన్న కారణం చేత నా మనసు పరమ ప్రశాంతంగా ఉండే అన్నం తింటూ కూడా నాకు ఆ కీర్తనే వినపడుతూ ఉంటుంది. అది ఈశ్వరుడికి చేసిన యజ్ఞం అవుతుంది. నా ఇంద్రియములకు ఏది ఆలంబనం చేశానో దాన్ని బట్టి లోపల సంస్కారం ఏర్పడుతుంది. నేను చూడకూడనిది చూస్తూ, వినకూడనిది వింటూ, ముట్టుకోకూడనిది ముట్టుకుంటూ, తినకూడనిది తింటూ, ఇవన్నీ చేస్తూ మంచి సంకల్పం నా మనసులోంచి రావాలంటే ఎలా వస్తుంది? ఒక్కనాటికి రాదు. నిద్రగన్నేరు విత్తనాలు వేశాడు, నిద్రగన్నేరు చెట్లే వస్తాయి. మామిడి టెంకలు వేశాడు, మామిడి చెట్లే వస్తాయి. నువ్వు ఏ విషయంతో అనుసంధానమయ్యావో దానికి సంబంధించిన సంకల్పాలు వస్తాయి. మంచి సంకల్పాలు రావాలి అంటే మంచి విషయాలతో అనుసంధానం అవ్వాలి. అంటే ఏదో ఒక మంచి వస్తువు పట్ల నీకు ఆకర్షణ కలగాలి. నేను ఎలాగైనా సంగీతం నేర్చుకోవాలండి అన్న ఉత్సాహాన్ని కలగాలి. ఎంత కష్టపడని ఒక్క గంట సాధన చేయకుండా నువ్వు పడుకోలేవు. ఎందుకని అంటే ఆ సాధన చేసుకోవడంలో నీకు తృప్తి ఉంది. ఎంత కష్టపడని ఒక గంట సేపు పూజ చేయకపోతే సంతోషం లేదు. మహానుభావుడు, ఈ భూమి మీద నడయాడిన దైవంగా కీర్తింపబడిన మహాస్వామి, రోజు గంట పూజ చేసేవారు. ఒరు గంట పూజ అని పేరు. అందులో ఆయనకి సంతోషం ఉంది. దేని చేత మనస్సు అనుసంధానమవుతుందో అది సంకల్పమవుతుంది. ఆ సంకల్పం నెరవేరేటట్టుగా కూడా ఆవిడే చేస్తుంది. ఇంట్లో ఎన్ని తరాలకి కూడా సరిపడనంత కీర్తి సంపాదించగలిగిన వాడు ఒక్కడు పుడితే ఆ పేరు ఎంతకాలం నిలబడుతుందో అంతకాలం ఆ ఇంట్లో తరాల వాళ్ళందరూ ఊర్ధ్వలోకాలకు ఎడతారు. అటువంటి కీర్తిని తన బిడ్డలకు ఇవ్వడం ఆవిడ లక్షణం. అందుకే మీరు చూడండి, ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ కాదు కీర్తి పొందడం, ఆవిడ పాదములు పట్టుకున్న వాడిని లోకం కీర్తించేటట్టు చేస్తుంది. ఆవిడ కీర్తించేటట్టు చేసి అంతమంది కీర్తిస్తుంటే మురిసిపోతుంది. చూసావా నా బిడ్డడికి ఎంత పేరు, నా పాదాలు పట్టుకున్నాడు కదా, వాడికి ఎంత కీర్తో చూసావా. ఆవిడ చూడనిది ఏముంటుంది? నా ఎదురుగుండా పొగిడేవాళ్ళు నాకు తెలుస్తారు, నా వెనక్కి వెళ్ళి తిట్టేవాళ్ళు నాకు ఎలా తెలుస్తారు? నాకు తెలియరు. కానీ నా ఎదురుగుండానైనా నా వెనకైనా నా పేరు చెప్పేటప్పటికి రెండు చేతులు ఎత్తి నమస్కరించాలి అంటే అటువంటి బ్రతుకు నాకు రావాలంటే ఆవిడిస్తుంది. ఇచ్చి నా ముందు నా వెనక కూడా, అంటే ఒక ఉదాహరణకు చెప్తున్నాను, నేను అతిశయంతో ఈ మాట అంటలేదు. కొన్ని కోట్ల మంది ఆ పేరు చెప్తే నమస్కరించారనుకోండి, అప్పుడు ఆవిడ పొంగిపోతుంది. చూసావా వాడికి ఎంత కీర్త, ఎంతమంది వాడిని చూసి నమస్కారం పెడతారా, ఎంతమంది వాడి పేరు చెప్తే మురిసిపోతారా అని తాను మురిసిపోతుంది. నన్నేమంటలేదు, వాళ్ళు ఇచ్చిన దాన్ని అందం. నా కాళ్ళు పట్టుకుని వాడు ఎంత వృద్ధిలోకి వచ్చాడో, చూసావా వాడిని ఎంతమంది నమస్కారం చేస్తున్నారో అని సంతోషిస్తుంది. నేదునూరి కృష్ణమూర్తి గారు అన్నాను అనుకోండి, అబ్బా ఏమి మహానుభావుడండి, ఎంత గొప్పవారండి, ఏమి గంధర్వగానమండి, ఆ విభూతి రేఖలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని వచ్చి కూర్చుని కచేరీ చేస్తుంటే ఆ పాట పాడుతుంటే ఉపాసన కదండి, నాదోపాసన, ఏమి మహానుభావుడండి అని వెంటనే ఇలా అనకుండా ఉండగలమా? ఓ పరమాచార్య స్వామి వారి పేరు చెప్పాననుకోండి, బా ఏమి మహానుభావుడు అండి, నడిచే దైవం అండి అని ఇలా అంటాం. అలా అనగలుగుతున్నామంటే అలా అనగలిగేటట్టుగా బ్రతకగలిగిన శక్తి ఆవిడ ఆయనకి ఇస్తుంది. ఇచ్చి ఇంతమంది నమస్కారం చేస్తుంటే ఆ కీర్తినిచ్చి ఆవిడ సంతోషిస్తూ ఉంటుంది. ఆ సంతోషం ఆవిడికి మిగలాలంటే ప్రసాద బుద్ధితో బ్రతకాలి. అలా బ్రతకలేదనుకోండి, అప్పుడు కూడా ఆవిడేం కోపగించదు. వీడికి కొంచెం కఠినమైన వైద్యం చెయ్యాలి. వీడికి ఇప్పుడు నేను పక్కకెడితే వీడికి తెలిసి వస్తుంది, నా వల్ల వాడా వాడి వల్ల నేనా తెలియాలి. పటకార నేనే పట్టుకుంటున్నాను, మరుగు పాలగిందని అనుకుందనుకోండి, పైన పట్టుకునేవాడు పట్టుకోలేదనుకోండి, కింద పాలగిందని పట్టుకుంటాను కాబట్టి పటకారమే, నా అంత గొప్పది లేదు. నేను గిన్నె పట్టుకోకపోతే వాడికి కాఫీ ఎక్కడదనుకోండి పటకార, ఓహో నువ్వు గిన్నె పట్టుకుంటున్నావా అని పైన పట్టుకునేవాడు పట్టుకోలేదనుకోండి, అది గిన్నె ఎలా పట్టుకుంటుంది? గిన్నె పట్టుకోగలిగిన పటకార అన్న కీర్తి ఎందుకు వచ్చిందంటే పైన పట్టిన వాడు ఉన్నాడు కాబట్టి అది పటకార అయింది. పైన పట్టుకోకపోతే కింద పట్టుకోలేదు, పైన పట్టుకునేవాడు ఉన్నాడు కాబట్టి కింద పట్టుకుంటున్నానన్న ప్రసాద పాత్రత, ఆ ప్రసాద బుద్ధి పటకారయందు ఎంతకాలం ఉంటుందో అంతకాలం పటకారం ఉపయోగింపబడుతుంది. పటకారకు అహంకారం వచ్చిందనుకోండి, అటు ఇటు అయిందనుకోండి, ఇటు పట్టుకుంటే మీరబడుతుందని పక్కన భావిస్తారు. పైన పట్టు వల్ల కింద పట్టుకున్నదేదో అది పటకారం కదూ.
నేను చెప్పడం కాదు, నేను చెప్పడానికి చెప్పించడానికి నన్ను పట్టుకున్నది ఎవరో ఉంది. ఆవిడ పట్టుకి ఇది పలుకుతోందని తెలుసుకుని నమస్కరించగలిగినంత కాలం నే పటకార. ఆ పట్టు నేను మరిచిపోయాననుకోండి, నేను కింద పట్టలేని పటకార, పక్కన పారేస్తారు. అప్పుడు ఆవిడ వీడికి మర్యాదగా అర్థం కావట్లేదు, కొంచెం చెప్పి చేయిస్తాను, నాలుగు దెబ్బలు పడితే మళ్ళీ దగ్గరే సరిగా పట్టుకుంటుంది అనుకుంది అనుకోండి. ఆ రెండు ఒకలా పట్టుకోవట్లేదు, పక్కకెడుతున్నాయి, దారి తప్పింది. నించోపెట్టి సుత్తితో కొట్టాలి ఒకసారి. ఆవిడ ఒక్కసారి పక్కకెళ్ళి, ఏది నువ్వే చెప్పుకో, నీవిగా కీర్తి నువ్వుగా చెప్పేవాడివి అందనుకోండి, అయిపోయింది అంతే నా పని. ఇది ఒక్కొక్కసారి ఆవిడ అలా చూపిస్తుంది, అది అనుగ్రహం అనాలి తప్ప ఆవిడ ఆగ్రహం అని అనకూడదు. ఎందుకని, అమ్మ ఒక్కొక్కసారి పిల్లవాడిని కూర్చోపెట్టి చెంప మీద ఒక్క దెబ్బ కొట్టి పాలు బువ్వా పెడుతుంది. అంటే అమ్మ కోపమా? అమ్మకి కోపం అనకూడదు, ఆవిడది నిరంతర కారుణ్యం, ఎప్పుడూ కరుణామూర్తి అమ్మ. మరెందుకు అమ్మ కొట్టింది అంటే, అలా కొట్టకపోతే వాడు తినడం అన్నం, అన్నం తినకపోతే వాడికి ఆరోగ్యం నిలబడదు, బలం రాదు. వాడి క్షేమం కోసం కొట్టింది. వాడి క్షేమం కోసం కొట్టే అమ్మ కారుణ్యం ఎలా ఉంటుందో, అమ్మవారు ఒక్కొక్కప్పుడు పెట్టే పరీక్ష కూడా అలాగే ఉంటుంది. అందుకే పట్టుకొచ్చి నిర్మాల్యాన్ని ప్రసాదంగా ఇచ్చాడు దుర్వాసో మహర్షి. వెనక్కి రండి, నేను ఇక్కడి నుంచి చారుమతి వృత్తాంతంలోకి వెళ్ళి ఎటెటో తిరిగి 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 వచ్చాను ఇక్కడికి. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అనుగ్రహము అంటే ఆ ప్రసాదాన్ని దుర్వాసో మహర్షికి ఇస్తే, దుర్వాసో మహర్షి దేవేంద్రుడికి ఇస్తే, దాన్ని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోవలసిన వాడు కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోలేదు, పెట్టుకోకుండా తీసి ఏనుగు మీద పారేశాడు. ఏనుగు తొండం బట్టి లాగి కింద పారేసింది. కింద పారేసిన ఏనుగు కాలుతో తొక్కేసి, కాలుతో తొక్కేస్తే ప్రసాద తిరస్కారమైంది. ప్రసాదమును తిరస్కరిస్తే ఈశ్వరానుగ్రహమును తిరస్కరించినట్టు. మాకు అక్కర్లేదు ఈశ్వరానుగ్రహం, ఈశ్వరానుగ్రహం అక్కర్లేదన్నవాడు వృద్ధిలోకి ఎలా వస్తాడు? కాబట్టి వృద్ధిలోకి రాలేడు, సంకల్పం నెరవేరదు. కాబట్టి ఇప్పుడు దీనికి ఏమిటి కారణం? అహంకారం. అహంకారానికి కారణం సంపద. సంపద వలన అహంకారం పొందాడు. ఏ కారణానికి అహంకారం ఉందో ఆ కారణం తీసేస్తే అహంకారం పోతుంది. తీసేస్తాను, ఎంతసేపట్లో తీసేయాలి? కారణం ఆయనే చెప్పాడు, అది అనుగ్రహం. అందుకే శాపానుగ్రహం ఇచ్చారంటారు. శాపం ఎందుకు ఇస్తారంటే మళ్ళీ బుద్ధి తెచ్చుకోవడానికి ఇస్తారు మహర్షులు, అంతేగాని బాధ పెట్టడానికి ఇవ్వరు. అందుకే లక్ష్మి సముద్రంలో పడిపోతుంది అన్నాడు, నీ ఐశ్వర్యం అంతా పోతుంది. ఇప్పుడు లక్ష్మి సముద్రంలోకి వెళ్ళిపోయి ఇంద్రుడికి ఉత్సాహం అంతా నశించిపోయింది. ఆయనకే నశించిపోతే ప్రజలందరికీ ఉత్సాహం నశించిపోయింది. జడత్వం వచ్చి ప్రతిస్పందన లేదు, అలా కూర్చుంటారంతే. ఏముంటో ఒక్కొక్క ఇంటికి మీరు వెళ్ళండి, నిస్తేజంగా ఉంటుంది. ఏమిటి అలా అంటే, ఆ ఇంట్లో ఎవరికి ఉత్సాహం ఉండదు, బొమ్మలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఒక్కొక్క ఇంటికి మీరు వెళ్ళండి, ఎవరిని చూడండి, రబ్బర్ బంతుల్లో ఆడుతూ ఉంటారు, అంత సంతోషంగా ఉంటారు, చక్కగా అంత గౌరవంగా మాట్లాడుతుంటారు, అంత ప్రేమగా మాట్లాడుకుంటుంటారు, ఈసరించుకోరు. అంత చక్కగా, అంత సమన్వయంగా, అంత సంతోషంగా ఉంటారు. కోడల్ని పిలిచో మాట చెప్పారనుకోండి, అలాగే మామయ్యగారు. కొడుకుని పిలిచో మాట చెప్పారనుకోండి, అలాగే నాన్నగారండి. కొడుకు నాన్నగారిని, నాన్నగారండి మీరు ఇవాళ ఇలా చేయకండి నాన్నగారండి, మీకు ఒంట్లో బాగుండట్లేదు, అలాగేరా తప్పకుండా, ఏ నువ్వు నాకు చెప్పడండి అండ తండ్రి. ఎంత ప్రేమో, ఈ ఉత్సాహం, ఈ సంతోషం నశించిపోయింది అనుకోండి, ఆయన ఈవిడికి చెప్పడం ఏ నా మాట వినాలి అన్నాను. ఎవరైనా వచ్చి ఏమంటే చెప్పపోయారు, వాడు నా మాట వింటాడండి, ఇంకేం గౌరవం ఆ కుటుంబానికి ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యా మీ నాన్నగారు శ్రీరామనవమికి 1000 రూపాయలు రసీదు రాశారండి, మీ దగ్గర పుచ్చుకోమన్నారు. మా నాన్నకే అలాగే రాస్తాడు, ఆయన అడగపోయారా అన్నాడు అనుకోండి, ఇంకెందుకు ఆ కొడుకు? అది ఉత్సాహం నశించడం అంటే. ఇప్పుడు నాకు చెప్పండి, ఏది కీర్తి, ఏది వైభవం? అంతా నశించిపోతుంది. ఎప్పుడైతే ఉత్సాహం పోయిందో రాక్షసులు ఆక్రమిస్తారు. రాక్షసులు ఆక్రమించడం అంటే ఏంటో తెలుసా? దేవతా గుణములు పోయాయి, రాక్షస గుణములు వచ్చాయి. రాక్షసులు ఆక్రమిస్తే లోకంలో ప్రశాంతత ఎక్కడుంటుంది? వాళ్ళు సంతోషం, వాళ్ళ సంతోషం వాళ్ళది, రాక్షస సంతోషం. కానీ లోకంలో ఎవరికి మాత్రం శాంతి ఉండదు. దీనికి కారణం లక్ష్మి యొక్క అనుగ్రహము తొలగిపోయింది. ఆవిడ చుట్టలేదు లోకం వంక. లోకం ఆవిడ వంక ఎదురు చూడడం మొదలు పెడుతుంది. ఇప్పుడు బాగా తీవ్రంగా చూస్తుంది, అమ్మా 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 అమ్మా, మళ్ళీ అనుగ్రహించమ్మా, తప్పైపోయిందమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయమమ్మా అంటుంది. ఆవిడేమి, నువ్వు నాకు ఏదో యజ్ఞం చెయ్యి, నువ్వు నాకు యాగం చెయ్యి అందో అమ్మ కదూ.
అమ్మ తప్పైపోయిందమ్మా, అమ్మ తప్పైపోయిందమ్మా అన్నాడు అనుకోండి పిల్లాడు, అమ్మ ఇంకెప్పుడూ చేయనమ్మా, అమ్మ తప్పైపోయిందమ్మా అన్నాడు అనుకోండి, అమ్మ అమ్మ అని అమ్మ పాదానికి ఇలా తల కొట్టుకున్నాడు అనుకోండి, అమ్మ తట్టుకోలేదు, దెబ్బ తల్లికి తగిలినా చటుక్కున లేచి పోన్లేరా దానికి ఎందుకంత బాధపడతావు వదిలి ఇంకక్కడతో అని గబగబా తీసుకొచ్చి పెరుగు అన్నం పెడుతుంది అమ్మ అమ్మే. ఆ తల్లి యొక్క అందుకే లోకమాత అని పేరు ఆ తల్లికి, లోకములను కన్న తల్లి. అటువంటి తల్లి ఎంత అనుగ్రహంతో ఉంటుంది. మళ్ళీ ఆ తల్లి బయటకు వచ్చిందనుకోండి క్షీరసాగరంలోంచి, అసలు ఆ లక్ష్మి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో, ఆ కుటుంబాలు ఎలా ఉంటాయో, ఆ అనుగ్రహాన్ని ఎలా సంపాదించుకోవాలో, అప్పుడు లోకాలు ఎలా ఉంటాయో, ఎంత సంతోషపడిపోతారో, ఎంత ఆనందంగా ఉంటుందో. అందులో ఇక్కడ లక్ష్మీ స్వరూపాలు, అక్కడ మంగళగౌరీ కూడా వెలిసి ఉన్నటువంటి అద్భుతమైన ప్రాంగణం కదిది. రేపటి రోజు చక్కగా మంగళవారం నాటి ప్రదోషమేళ కదూ, అద్భుతమైన రోజు కాబట్టి రేపటి రోజు సాయంకాలం మళ్ళీ 6:30 మన 6 గంటలకి మనం కలుసుకున్నప్పుడు, 6 గంటలకి మనం కలుసుకున్నప్పుడు తప్పకుండా నేను మళ్ళీ ఆ లక్ష్మీ ఆవిర్భావం ఎలా ఉంటుందో, ఆ లక్ష్మీ కటాక్షం ఎలా ఉంటుందో, ఆ తల్లి అనుగ్రహ వీక్షణం చేత మళ్ళీ ఎలా లోకాలు పుంజుకుంటాయో ఆ విశేషాల్ని ఆ తల్లి అనుగ్రహం చేత పలుకుతాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం, ఉమాకాంతాయ కాంతాయ కమితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గోవిందా.